పంచాయతీ ఎన్నికల్లో ఒక రకంగా జనసేన మంచి విజయాన్ని మూట కట్టుకుంది. కానీ ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కారణంగా కానీ ఇతరత్ర కారణాలతో ఇప్పటికే గోదావరి జిల్లాల్లోనూ ఉత్తరాంధ్ర విశాఖలో అక్కడక్కడ కొన్ని చోట్ల బలంగా ఉండే అవకాశం ఉందని సర్వేలు చెప్తుంది, జనసేనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని. కానీ ఈ ఇష్యూ బేస్ చేసుకుని ఒకవేళ ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గితే, జనసేనకు అనుకున్న అంచనాలు రీచ్ అవ్వకపోతే, అది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నందుకే అని చెప్పి బీజేపీ జనసేన తెగదెంపులు చేసుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఏముండదు, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు సున్నాతో ఉన్నారు వాళ్ళు, ఇంతకుముందు ఏం లేవు కదా. సున్నా నుంచి వచ్చే ప్రతి ఒక్కటి రూపాయే, ఒకటి రెండు మూడు నాలుగు. పంచాయతీలో వాళ్ళు ఇండివిజువల్ గెలుపుగానే కదా వాళ్ళు చెప్పుకుంటే, పంచాయతీలో లెక్కలు వేరుగా ఉంటాయి, చెప్పేది వేరుగా ఉంటుంది, ప్రాక్టికాలిటీ వేరుగా ఉంటుంది. పంచాయతీల్లో 22% వాళ్ళు వేసుకున్నటువంటి అంచనా, అది పల్లె ప్రాంతాల్లో. అది కూడా ఏంటంటే సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలు, సామాజిక వర్గ ఓటు వేరు, టోటల్ సామాజిక ఓటు వేరు. ఇప్పుడు అది తేలుతుంది, రియల్ పిక్చర్. ఇప్పుడు ఇంతకుముందుది మనం క్లెయిమ్ చేసుకోవడం, తెలుగుదేశానికి 41% వచ్చింది, వీళ్ళకి 22%. వాళ్ళు సరే, వాళ్ళు గెలిచిన ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం, వాళ్ళు క్లెయిమ్ చేసినటువంటి రైట్, మేబీ అది కరెక్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే తెలుగుదేశం అయితే లెక్క చెప్పలేకపోయింది, వీళ్ళు లెక్క చెప్పారు కాబట్టి. అయితే ఆ లెక్క చూసినప్పుడు సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు కొత్తగా ఎస్సీ ఎస్టీ ఏరియాలోకి ఎంటర్ అయింది. ఇప్పుడు నగరాలు పట్టణాల్లో డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. యాక్చువల్గా అయితే నగరాలు పట్టణాల్లో భారతీయ జనతా పార్టీకి కొంత పాజిటివ్ ఉంటుంది, వీళ్ళకి పాజిటివ్ ఉంటుంది. వీళ్ళు ఒక 10% దాటిందంటే ఓటు బ్యాంకు, నెక్స్ట్ ఆల్టర్నేటివ్. వీళ్ళు లేకుండా ప్రతిపక్షపు విజయం ఉండదు, అధికార పక్షానికి థ్రెట్టే మెయిన్, ప్రతిపక్షానికి పెద్ద థ్రెట్. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుకున్నట్టు. ఇప్పుడు ఎవరి ఓట్లు తగ్గుతాయి అనేది లెక్కేసుకోవాలి. వైసీపీ ఓటు మొన్నటిసారి 51%. ఇప్పుడు కనుక వైసీపీ ఓటు 40% వచ్చి తెలుగుదేశం ఓటు 40%, అప్పుడు ఆ 40 అట్లాగే ఉండి వీళ్ళకి 10 వచ్చింది అనుకోండి, అది వైసీపీ ఓటు తగ్గినట్టు. అదే కనుక వైసీపీ ఓటు 40-50 దగ్గరనే ఉండి తెలుగుదేశం పార్టీ ఓటు 10% తగ్గి వీళ్ళకి 10% వచ్చిందంటే వీళ్ళకి 10 వచ్చినట్టు. అలా కాకుండా ఇద్దరిలో నుంచి తగ్గిందనుకోండి, ప్రత్యామ్నాయం వైపుకి జనం వెళ్తున్నట్టు. అయితే అది ఎంత పర్సంటేజ్? పట్టణాలలో ఎంత పర్సంటేజ్? పల్లెల్లో అయితే కనుక 22% అనేటువంటిది ప్రొజెక్ట్ అయింది, పట్టణాల్లో ఎంత? ఇది లెక్క. ఈ ఆల్టర్నేటివ్, ఈ వచ్చే ఓటు ఎవరి నుండి చీలుస్తున్నారు అన్న దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి. అదే టైంలో ప్రత్యామ్నాయంగా ఎవరిని చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నారు, అది తెలుగుదేశాన్ని చూస్తున్నారా, వీళ్ళని చూస్తున్నారా అనేది, అది ఈ రిజల్ట్లో తేలిపోతుంది.